మండల కందుకూరు దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాయల్ సత్యనారాయణ గారికి మరియు రజక సేవా సంఘం నాయకులు తాళ్ళూరు రామారావు గారికి, ఇతర గ్రామాల రజక సంఘం పెద్దలకు, అదేవిధంగా మర్లపాడు గ్రామ ఆలు హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పరస అప్పారావు గారికి, తోటి హమాలి కార్మికులందరికీ కూడా పేరు పేరున విప్లవ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఐలమ్మ గారు మన మధ్య నుంచి దూరమై 38 ఏళ్ళు గడిచిపోయిన పరిస్థితి ఉన్నది. ఐలమ్మ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ వర్ధన్ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చేయాల్సినటువంటి కర్తవ్యం ధర్మం మనపైన ఉంది. ఆనాడు ఐలమ్మ గారు భూమి కోసం, భక్తి కోసం బాంచందరాన్ని కాళ్ళు మొక్కేది లేదని బంధువుకి పట్టుకొని పోరాటం చేసి ధరలకు వ్యతిరేకంగా, నాటి నయ్యం నవాబులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసినటువంటి వీరవనిత వీరవనిత చాకల ఐలమ్మ, సంతకం పెట్టడం అనేటువంటి ఐలమ్మ భూమి కోసం, భక్తి కోసం బంధువుకు పట్టుకొని నవాబుల మీద పోరాటం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినటువంటి నేటి సమాజం వెనకడిగేస్తా ఉన్న పరిస్థితి అగుపిస్తూ ఉంది. నాడు వేలిముద్ర వేయటమే తిన్నంగా అనేటువంటి ఆమె వీరోచిత పోరాటం చేసి త్యాగం చేసిన పరిస్థితి ఉంది. నేడు కలంతో పుంకాలు పుంకాలుగా కాగితాలు రాసినటువంటి మేధావులుగా తెలంగాణ ప్రాంతం ఆవిర్భవించి ఉంది. కానీ ఈనాడు తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా పాలకులు కానీ కొంతమంది మేధావులు కానీ మాట్లాడకుండా మిన్నకుండా ఉన్న పరిస్థితి అగుపిస్తూ ఉంది. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఐలమ్మ చూపినటువంటి దారిలో మనం ప్రయాణం చేయటం అనంటే ఆమె చూపినటువంటి తెగువ పోరాటం, తెగింపు, ఆత్మస్థైర్యం అనేటువంటి వాటిని పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి. మరి ఏం జరుగుతుంది ఈనాడు తెలంగాణ ప్రాంతంలో? నాడు భూమి కోసం, భక్తి కోసం వీరమాత వీరవనిత వీరవనిత ఐలమ్మ గారు పోరాటం చేశారు. మరి ఏ భూమి కోసమైతే ఆమె నాడు పోరాటం చేశారో నేడు అదే పరిస్థితి మరో రూపంలో వెంటాడుతూ ఉంది. నాడు తెలంగాణ నైజాం నవాబులు మన భూముల్ని లాక్కొని మనతో కప్పం కట్టించుకొని మనకు కూలి కూడా ఇవ్వకుండా, బొగ కూడా పెట్టకుండా దుర్మార్గంగా వెట్టిచాకరి చేయించుకున్నారని మనందరూ తెలిసిన విషయం చరిత్ర చెబుతూ ఉంది. మరి నేడు ఏం జరుగుతూ ఉందంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని అతి తక్కువ కారు చౌక ధరలకే అమ్ముకుంటా ఉన్న పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న పాత బస్ స్టాండ్ ప్లేస్ కానీ, పాత కలెక్టర్ కార్యాలయం ప్లేస్ కానీ ఇవన్నీ కూడా అలా ఉన్నాయి. దీనికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా పత్తాసు పలుకుతూ ఉంది. అంటే ఈరోజు నాడు భూమి కోసం పోరాటం జరిగింది, నేడు కూడా భూమి కోసం పోరాటం జరగాలన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. పాలకులు ఎవరైతేనేమి వీరవనిత చూపినటువంటి మార్గాన్ని పక్కకు నెడతా ఉన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం అధికారికంగా వీరనారి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరురాలు ఐలమ్మ యొక్క వర్ధంతిని నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ అది జరుగుతున్న పరిస్థితి అనిపించడం లేదు. అది జరపాలని చెప్పేసి ఒక డిమాండ్ని మనందరం కూడా రూపొందించి ప్రభుత్వం ముందు, గౌరవనీయ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకటగారి గారి ముందు కూడా ఉంచాలంటే అవసరం ఉంది. అదేవిధంగా ఓడవాడల చాకల ఐలమ్మ గారి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసి ఆమెను చిత్రహింసలు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. దేశ్ముఖులు, నానా నవాబులు వాటన్నిటి కూడా వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసి ఈరోజు తొలి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారిని తీసుకోకుండా ఆమె రెండవ తెలంగాణ వీరవనితగా నిలబడినటువంటి మహోన్నతమైనటువంటి యోధురాలు ఆమెకు మనం ఘనమైన నివాళులర్పించడం అంటే నేటి ప్రభుత్వాలు ఆచరించాల్సిన విధానాలని ఆచరించమని అడగటం, ఆచరించేంతవరకు అమలు చేసేంతవరకు అనేక ఆందోళన రూపాలని, నిరసనపత్రాల రూపాలని చేయటమే ఆమెకు ఇచ్చే ఘనమైన నివాళి అవుతుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అది పెద్దలందరూ కూడా ఆలోచించి ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయేదాని కోసం ప్రయత్నం చేయాలని నిత్యం చేస్తూ ఉన్నా. పాలకులు ఎవరు మన శత్రువులు కాదు. పాలకులు చేయనటువంటి పనుల్ని మనం గుర్తెరిగి
గుర్తించి వాటిని చేయించే పని మనం చేయించాలి. అప్పుడే మనం నిజమైనటువంటి ప్రజలుగా గుర్తింపులోకి వస్తాం. కాబట్టి ఈ వర్ధంతి సందర్భంగా సాకలయ్యమ్మ గారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలని ప్రభుత్వం వాడవాడన అధికారికంగా నిర్వహించేలాగా, వాడవాడన ఆమె యొక్క విగ్రహాలని తెలంగాణ వ్యాప్తంగా స్థాపింపజేసి వాటిని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించేలాగా చట్టాలు చేయాలనేటువంటి నినాదాన్ని మనం ముందు తీసుకుపోతే బాగుంటుంది అనేది నేను కోరుతూ ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మన పెద్దలందరూ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జోహార్ చాకలయ్యమ్మ, జోహార్ వెరవంటి చాకలయ్యమ్మ, జోహార్ వెరవంటి చాకలయ్యమ్మ.